హలో ఫుడీస్, వెల్కమ్ టు విస్ మై ఫుడ్. ఇవాల్టి స్పెషల్ ఉడిపి హోటల్లో చపాతి పరోటాతో ఇచ్చేటువంటి స్పెషల్ కుర్మా. అన్ని హోటల్స్లో కుర్మా చేస్తారు, కానీ ఆ స్టైల్ వేరు, ఉడిపి స్టైల్ పూర్తిగా భిన్నం. ఉడిపి స్టైల్ కుర్మా అంటే మాత్రం నో జింజర్ నో గార్లిక్, స్టిల్ చాలా చాలా టేస్టీగా ఉంటుంది. పెద్దగా కడుపు మంట కూడా ఉండదు, కమ్మగా ఘుమ్ ఘుమాయిస్తూ. అబ్బా ఎంత బాగుంటుందో, లెట్స్ స్టార్ట్. ముందుగా మూకుడులో 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ హీట్ చేసుకోండి. ఇందులో 4 యాలకులు, 5 లవంగాలు, 2 ఇంచుల దాల్చిన చెక్క, 1 టీ స్పూన్ మిరియాలు, 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినపప్పు వేసి ఎర్రగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోండి. పప్పు కాస్త వేగిన తర్వాత 4 బ్యాడిగి మిర్చి, 4 ఎండు మిర్చి వేసి వేపండి. బ్యాడిగి మిర్చి, కశ్మీరీ మిర్చి అన్నీ దాదాపుగా ఒకటే. బ్యాడిగి మిర్చి రంగు పరిమళాన్ని ఇస్తుంది, గుంటూరు మిర్చి చుర్రుమనిపించేటువంటి కారాన్ని ఇస్తుంది నాలుగుకి. మిర్చి ఎర్రబడగానే తీసేసుకోండి. వేపుకున్న వీటిని మిక్సీ జార్లో వేసుకోండి. ఇంకా 1 చిప్ప పచ్చి కొబ్బరి తురుము, ఆల్టుగెదర్ 1 కప్పు కొబ్బరి తురుము వేసి నీళ్లతో మెత్తని పలుకు లేని వెన్నలాంటి పేస్ట్ చేసుకుని తీరాలి. తర్వాత వేపగా మిగిలిన నూనెలో 1 ఉల్లిపాయ మీడియం సైజ్ తరుగు ఉండాలి, ఆ తరుగు వేసుకోండి. అలాగే 1/2 క్యారెట్ ముక్కలు, 1/2 తాజా బఠానీ, 1/2 చెక్కు తీసినటువంటి బంగాళాదుంప ముక్కలు వేసి 4 నిమిషాలు ఫ్రై చేయండి చాలు. ఎంత వేగితే అంత వేగినట్టే. వెజీస్ పూర్తిగా చిదురయ్యేంత వరకు వేపనేకూడదు. అలా చేస్తే కూర తయారయ్యేపాటికి సహజంగా వెజీస్కు ఉండేటువంటి క్రంచి మిస్ అయిపోతుంది, కుర్మా అంత రుచిగా ఉండదు. 4 నిమిషాల తర్వాత 1/2 లీటర్ నీళ్లు, 1/2 టీ స్పూన్ పసుపు వేసి మీడియం ఫ్లేమ్ మీద మూత పెట్టి 80% కుక్ చేసుకోండి. 80% కుక్ చేయడం అని అంటే ఫోక్తో ఆలూను గుచ్చి తీస్తే ఫోక్ ఆలూ చివరికంట సులభంగా వెళ్ళాలి, ఫోక్పై నిలబడి ఉండాలి ఆలూ, అది 80% కుక్ అవ్వడం అని అంటే. అప్పుడు గ్రైండ్ చేసి ఉంచుకున్నటువంటి మిర్చి కొబ్బరి పేస్ట్, 3 టేబుల్ స్పూన్ల చింతపండు నీళ్లు, ఇంకా రుచికి సరిపడా సాల్ట్, 1/2 టీ స్పూన్ కారం వేసి బాగా కలపండి. ఆ వేసిన చింతపండు పులుసు కూడా కారాన్ని బ్యాలెన్స్ చేయడానికే. మరియు పుల్లగా పులుసుల మాదిరిగా ఎక్కువగా పులుసులు వేయకండి, జస్ట్ 3 టేబుల్ స్పూన్లు చాలంతే. మరో 4 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద ఉడికిస్తే వెజీస్ 100% కుక్ అవుతాయి, గ్రేవీ చిక్కబడుతుంది, ఇంకా నూనె కూడా పైకి తేలుతుంది. అప్పుడు ఫ్లేవర్స్ అన్నిటినీ బ్యాలెన్స్ చేయడానికి, టేస్ట్ని ఎన్హాన్స్ చేయడానికి 1 టీ స్పూన్ బెల్లంగడ్డ వేసి కొంచెం కొత్తిమీర తరుగు కూడా చేర్చి బాగా కలిపి 2 నిమిషాలు ఉడికించి దింపేయండి. అంతే, చాలా సింపుల్ ఉడిపి స్టైల్ కుర్మా రెడీ. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇది మీరు వండుతుంటే వీధి చివరి వరకు దీని అరోమా వస్తుందంటే నమ్మండి, అంత ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది, చాలా చాలా బాగుంటుంది. నచ్చిందా? ట్రై చేస్తారా? అయితే డీటెయిల్డ్గా రెసిపీని చదువుకుంటూ చేయడానికి vismayfood.com వెబ్సైట్ విజిట్ చేయండి. అలాగే మీరు తయారు చేసిన ఆ రెసిపీ పిక్ని విస్మయ్ ఫుడ్ ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవుతూ నాకు ట్యాగ్ చేయడం మాత్రం మర్చిపోకండి.